సమైక్య పాలనలో పాలమూరు అంటే వలసల జిల్లా. పొట్ట చేత పట్టుకుని బొంబాయికి వెళ్లవలసిన వలసెళ్లిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. కానీ నేడు అదంతా గతం. ఇప్పుడు పాలమూరు అంటే పాడి పంటలతో విలసిల్లుతున్న బంగారు గెడ్డ, ధాన్యపు రాసులు పండిస్తున్న సిరుల అడ్డ. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవించిన 8 ఏండ్లలో పాలమూరు జిల్లా ప్రగతిపై ప్రత్యేక కథనం మీకోసం. ఎనిమిదేండ్ల తెలంగాణ వెలుగుల ప్రస్థానానికి నేటి సుభిక్షమైన పాలమూరు జిల్లా నిదర్శనం. స్వపరిపాలన ఫలితాలకు మచ్చుతునక పాడి పంటలు, పుష్కలమైన సాగునీరు, సుభిక్షమైన రైతాంగం, పారిశ్రామిక అభివృద్ధి, ఊహించని రీతిలో మారిన పల్లెలు, పట్టణాలు ప్రపంచాన్ని ఆకర్షిస్తున్న పర్యాటకం. ఇలా చెప్పుకుంటూ పోతే పాలమూరు జిల్లా ఇప్పుడు అభివృద్ధికి రోల్ మోడల్. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత మహబూబ్ నగర్ జిల్లా ముఖచిత్రమే మారిపోయింది. సమైక్య రాష్ట్రంలో పాలమూరు పేరు చెప్పగానే వలస బతుకులు గుర్తొచ్చేవి. తలాపున పారుతున్న కృష్ణమ్మ కళ్ల ముందే బిరబిరమంటూ ఆంధ్రాకు పారుతుంటే నెర్రెలు వారిన నేలలు దీనంగా చూసేవి. నీళ్లు లేక ఉపాధి కరవై పాలమూరు రైతులు పొట్టచేత పట్టుకుని వలసబోయేవారు. ఏటా 12 లక్షల మంది ఉమ్మడి మహబూబ్ నగర్ నుంచి వలస వెళ్లేవారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక పాలమూరు వలస వెతలకు సీఎం కేసీఆర్ చరమగీతం పాడారు. నేడు పాలమూరు నుంచి వలస వెళ్లడం కాదు, అక్కడికి వలస వెళ్లిన వారు తిరుగుముఖం పట్టారు. సొంత గ్రామాలకు చేరుకొని హాయిగా జీవిస్తున్నారు. దీనంతటికీ కారణం తెలంగాణ ప్రభుత్వం. ప్రజారంజక పాలన అందిస్తూ ప్రజల కష్టాలు తీరుస్తోంది. ఉక్కెడు నీటి కోసం కష్టాలు పడిన పాలమూరుకు సీఎం కేసీఆర్ రూపంలో దాహార్తిని తీర్చే అపర భగీరథుడు లభించాడు. కళ్ల ముందే కృష్ణమ్మ బిరబిరా పరుగులు పెడుతున్నా ఆ నీటిని బీడు భూముల్లోకి మళ్లించుకోలేక ఆందోళన చెందిన అన్నదాతకు తెలంగాణ రాష్ట్ర సాధన వరంగా మారింది. కన్నీళ్ల స్థానంలో సాగునీళ్లు వచ్చి బంజరు భూముల్లో నేడు బంగారు పంటలు పండుతున్నాయి. నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా సాగిన తెలంగాణ పోరాటం వల్ల వెనుకబడిన పాలమూరుకు ఎంతో న్యాయం జరిగింది. వలస వెళ్లిన ఎంతో మంది పాలమూరు వాసులు ఇప్పుడు తిరిగి స్వగ్రామం చేరుకున్నారు. సొంత పొలంలో పంటలు పండించుకుంటున్నారు. తెలంగాణ ఏర్పడక ముందు మహబూబ్ నగర్ జిల్లా ఆయకట్టు కేవలం 2 లక్షల ఎకరాలు మాత్రమే. ఇప్పుడు ఏకంగా 12 లక్షల ఎకరాలకు ఆయకట్టు పెరిగింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేసుకుంటే మరో 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. పాలమూరు అంటే వలస కూలీలు కాదు, పాడి పంటలు, పర్యాటకం అనే కొత్త నిర్వచనం ఇచ్చింది తెలంగాణ సర్కారు. ఈ 8 సంవత్సరాల కాలంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిండ్రు. అనేక అభివృద్ధి పనులు కూడా మా ఎమ్మెల్యే చిట్టాన రామారెడ్డి గారి సహకారంతో సీఎం గారు అనేక అభివృద్ధి పనులు కూడా చేపడడం జరిగింది. ఈరోజు దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఆదర్శవంతంగా ఉందంటే అనేక సంక్షేమ పథకాల వల్లనే. దళిత బంధు అయితేమి, రైతు బంధు అయితేమి, రైతు బీమా అయితేమి, తర్వాత వితంతు పెన్షన్లు కానీ, ఆసరా పెన్షన్లు కానీ, సాది ముబారక్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమ పథకాలు ఎన్నో ఉన్నాయి. ఎక్కడైనా సరే ప్రతి ఒక్క ఇంటికి కొన్ని 1000 కోట్ల రూపాయల ద్వారా సంక్షేమ పథకాలు ప్రజలకు డైరెక్ట్గా అందుతున్నాయి. ఏ పైరవికారులు లేకుండా, ఎవరికి లంచం ఇవ్వకుండా ప్రతి ఒక్క రూపాయి డైరెక్ట్ ప్రజల ఖాతాలోకి ఈరోజు జమ అవుతున్నది. దేశంలో ఏకైక రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తెలంగాణ రాష్ట్రం మాత్రమే. తెలంగాణ రాష్ట్రం సాధించిన నాయకుడిగా మరియు అభివృద్ధి పథంలో ముందుకు సాగిస్తున్న సీఎంగా కూడా చాలా విజయవంతంగా నెంబర్1గా దేశంలో ఉన్నాడు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో పాలమూరు ప్రజల భాగస్వామ్యం వెలకట్టలేనిది. స్వరాష్ట్ర సాధనే ధ్యేయంగా పుట్టిన టీఆర్ఎస్ పార్టీకి కీలక సమయాల్లో పాలమూరు ప్రజలు అండగా నిలిచి ఘన విజయాలను అందించారు. అందుకే సీఎం కేసీఆర్ కు పాలమూరు అంటే ప్రత్యేకమైన ప్రేమ. అందుకు తగ్గట్టుగానే స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలమూరు అభివృద్ధిని పరుగులు పెట్టించారు. వలసల జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి సాగునీరు అందించారు. పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చారు. ఒక్కో నియోజకవర్గంలో 4 గింతల వరి సాగు పెరగడమే ఇందుకు నిదర్శనం. కోయిల్ సాగర్, నెట్టెంపాడు, భీమా ఫేజ్ 1, ఫేజ్ 2, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాల మూలంగా లక్షలాది ఎకరాలకు సాగునీరు అందుతున్నది. వీటితో పాటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.
ఈ పథకంలో భాగంగా ఎదుల, వట్టెం, ఉద్దండపూర్, కరివేన దగ్గర భారీ రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టింది. ఈ పథకం పూర్తయితే 12 లక్షల ఎకరాలు కొత్తగా సాగులోకి వస్తాయి. ఇక 2003లో పాదయాత్ర సందర్భంలో ఆర్డీఎస్ రైతుల కష్టాలను సీఎం కేసీఆర్ స్వయంగా చూశారు. అందుకే స్వరాష్ట్రంలో తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం మంజూరు చేయడమే కాదు, సంవత్సర కాలంలోనే పూర్తి చేసి ఆర్డీఎస్ రైతుల కష్టాలు దూరం చేశారు. మరోవైపు గద్వాల్ నియోజకవర్గంలో చేపట్టిన గట్టు ఎత్తిపోతల పథకం పనులు ప్రస్తుతం టెండర్ దశలో ఉన్నాయి. ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు మైనర్ ఇరిగేషన్ పై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి పెట్టింది. పాలమూరు జిల్లాలో చెక్డ్యాంల నిర్మాణంతో అద్భుతాలు చేసింది. కనీవిని ఎరగని విధంగా కోట్లాది రూపాయల వ్యయంతో చెక్డ్యాంల నిర్మాణం చేపట్టింది. ఉమ్మడి పాలమూరు జిల్లా పరిధిలోని వివిధ వాగులపై 64 చెక్డ్యాంలు నిర్మించేందుకు 332.52 కోట్ల రూపాయలను మంజూరు చేసింది ప్రభుత్వం. సాగునీటి వనరులు లేని చోట చెక్డ్యాంలే రిజర్వాయర్లుగా మారాయి. చెక్డ్యాం నిర్మాణం వల్ల భారీగా భూగర్భ జలాలు పెరగడంతో పాటు వేలాది బోర్లు రీఛార్జ్ అయ్యాయి. వర్షాకాలంలో వాగులు, వంకల ద్వారా నీళ్లు వృధాగా కిందికి పోయేవి. కానీ నేడు ఎండాకాలంలోనూ చెక్డ్యాంలు నీటితో తొనికిసలాడుతున్నాయి. దీనంతటికీ కారణం సీఎం కేసీఆర్ పాలనా దక్షత. గురుకుల విద్యాలయాలు పెట్టి పేద ప్రజలకు విద్యనందిస్తున్నాడు. ప్రతి గ్రామానికి పల్లె దవాఖానాలు అంటూ ఆరోగ్యానికి సంబంధించిన హాస్పిటళ్ళు కడుతున్నాడు. 100,000కు పైగా ఉద్యోగాలు ఇచ్చిన ఘనత దేశంలో ఒక కేసీఆర్కి దక్కుతుంది. మరియు ఈ కాంట్రాక్ట్ ఉద్యోగాల విషయంలో కూడా గురుకులాల విషయంలో కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు కూడా వేలల్లో ఈరోజు ఉద్యోగావకాశాలు కల్పించబడింది. కర్ణాటక గ్రామాలు ఉన్నాయి, అక్కడ ఎలాంటి కనీస వసతులు కూడా లేవు. కానీ మన తెలంగాణలో మాత్రం అద్భుతంగా రోజు రోజు కొత్త ఐడియాలతోని కొత్త అద్భుతాలు ఆవిష్కరిస్తున్న మన కేసీఆర్కి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే కేసీఆర్ కలగన్నాడు, ఆ కళని నిజం చేసుకునే దిశలోనే ఇవన్నీ అడుగులేస్తున్నాడు. అద్భుతంగా అసలు కొత్త జిల్లాలు ఏర్పడడం, కొత్త మండలం ఏర్పడడం, మాది కొత్త మండలం ఏర్పడింది కాల్తిమదొడ్డి మండలం. అక్కడ కూడా అన్ని రకాలుగా అవకాశాలు, ప్రతి అవకాశాన్ని వినియోగించుకొని రోడ్లు కానీ అవి అద్భుతంగా తయారు చేస్తున్నాడు. వ్యవసాయం సాగునీటి రంగంలోనే కాదు, విద్య, వైద్యం, మౌలిక వసతులు, ఉపాధి కల్పనలోనూ ఉమ్మడి పాలమూరు జిల్లా గణనీయమైన ప్రగతి సాధించింది. జిల్లాల పునర్విభజనతో ఉమ్మడి మహబూబ్ నగర్ను 5 జిల్లాలుగా విభజించింది. పాలనా సౌలభ్యం పెరగడంతో అభివృద్ధి పరుగులు పెట్టింది. ఈ 5 జిల్లాల్లోనూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేసింది. ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేసింది. పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందిస్తున్నది. తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్లు ఏర్పాటు చేసింది. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకాన్ని పెంచింది.